ప్రకాశం జిల్లా అద్దంకిలో కాలేజీ విద్యార్థులు చెలరేగిపోతున్నారు. ఇతర కాలేజీ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వెంటాడుతున్నారు. విశ్వభారతి కాలేజీ విద్యార్థుల వ్యవహారం శృతి మించడంతో కాలేజీ విద్యార్థులు తిరగబడుతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ర్యాగింగ్ భూతం పెట్రేగిపోతోంది. ర్యాగింగ్ వివాదంలో గత శనివారం విశ్వభారతి రాయల్ కాలేజీ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. వందలాది మంది విద్యార్థులు కాలేజీ గ్రౌండ్ లో దాడులు చేసుకోవడం స్థానికంగా కలకలం రేకెత్తించింది. తాజాగా శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థినులను విశ్వభారతి కాలేజీ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. విద్యార్థినుల వెంటపడుతున్న విశ్వభారతి కాలేజీ విద్యార్థులను శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మందలించారు. దీంతో విశ్వభారతి కాలేజీ విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీనివాసరావుపై కర్రతో దాడి చేశారు. విద్యార్థుల దాడిలో శ్రీనివాసరావుకి తల శరీర భాగాల్లో గాయాలయ్యాయి. అక్కడికి నేను వెళ్ళి వాళ్ళ మందలించడం జరిగింది. వాళ్ళ తర్వాత ఒక 5 నిమిషాలకి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చి రామ్ చరణ్ మణిశంకర్ అనే ఇద్దరితో పాటు ఇంకిద్దరు కూడా వచ్చేసి మొత్తం ఒక ఆరుగురు కాలేజ్ దగ్గర వాదన పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో నేను పోలీస్ వారు కంప్లైంట్ చేస్తాను, ఏమైనా కంప్లైంట్ చేస్తారా అని చెప్పి చెప్పేసి ఆ పక్కన కర్ర తీసుకొని తల మీద బలమైన దెబ్బ కొట్టడం జరిగింది. అదేవిధంగా విశ్వభారతి కాలేజీ విద్యార్థుల దాడిపై శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయిజారిపోయే ప్రమాదం ఉందని పలు కాలేజీల యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి.